ఈ మధ్య కొత్త రకమైనటువంటి మోసం వెలుగులోకి వస్తుంది చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది ఎదుర్కొనే ఉంటారు ఈ అనుభవాన్ని మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది మీరు కరెంటు బిల్లు సమయానికి కట్టలేదు కాబట్టి ఈరోజు రాత్రి నుంచి మేము మీ ఇంటికి కరెంటు సరఫరా నిలిపివేస్తున్నాం ఇంకా మిగిలిన వివరాల కోసం అలా కరెంటు నిలిపివేయకుండా ఉండటం కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా ఈ లింక్ క్లిక్ చేసి వెంటనే మీ కరెంటు బిల్లు చెల్లించండి ఇది సారాంశం ఎక్కడో ఉంటారు ఏదో కంగారులో ఉంటారు ఫోన్ చూసుకోకనే ఇదేంటి మెసేజ్ ఏంటి ఓ రాత్రి నుంచి కరెంట్ నిలిపేస్తారో అనేటటువంటి భయంతో నిజంగానే కట్టామా లేదా అది ఎవరు పంపించారు ఏంటి సరైన మెసేజా ఫేక్ మెసేజా అనేటటువంటి వివరాలు ఏమి తెలుసుకోకుండా వెంటనే ఆ నంబర్కి కాల్ చేయటమో లేదంటే ఆ లింక్ క్లిక్ చేసి బిల్లు కట్టే ప్రయత్నం చేయడం ఏదో చేస్తుంటారు అక్కడే మీరు పేకల లోతులు ఇరుక్కుపోతుంటారు సైబర్ నేరగాళ్ల వలకి అడ్డంగా చిక్కిపోతుంటారు ఇలా ఇలా మోసపోయినటువంటి వ్యక్తులు బోలడం ఉన్నారు మన హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనే బోల్డ్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి విచారణ దశలోనే ఉన్నాయి ఈ విధమైనటువంటి కొత్త రకం మోసం కరెంటు బిల్లు పేరుతోటి కొత్త రకమైనటువంటి మోసం ఇప్పటివరకు మనం మెసేజ్ చూసాం రకరకాల మెసేజ్లు రావటం మీరు ఈ లింక్ క్లిక్ చేయండి దీని ద్వారా ఈ గిఫ్ట్ వస్తుంది దీని ద్వారా ఈ కూపన్ వస్తుంది ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు వల వేయటం మనం చూసాం ఇక బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నాం మీ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది ఓటీపీ చెప్పండి పిన్ నెంబర్ చెప్పండి అంటూ మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం అవన్నీ అయిపోయాయి ఇప్పుడు విద్యుత్ శాఖను ఉపయోగించుకొని కరెంటు బిల్లు పేరుతోటి కొత్త రకమైన మోసానికి తగబడుతున్నారు కేటుగాళ్ళు ఇది వాళ్ళకి వీళ్ళకి రావటం కాదు ఏకంగా తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో జన్కో సిఎండి అయినటువంటి ఆ శాఖకు అధిపతి అయినటువంటి ప్రభాకర్ రావుకే వచ్చింది ఆయన సెల్ ఫోన్కే మెసేజ్ వచ్చింది ఈరోజు రా మీరు కరెంటు బిల్లు కట్టని కారణంగా ఈరోజు రాత్రి నుంచి మీ కరెంటు నిలిపివేస్తున్నాం కాబట్టి మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి అంటూ కూడా ఒక మెసేజ్ వచ్చింది ఇది మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులకు రావటం ఆశ్చర్యం కలిగించుకు మాన ఆశ్చర్యం లేదు కానివ్వండి ఏకంగా సాక్షాత్తు ట్రాన్స్కో జన్కో సిఎండికే ఇలాంటి మెసేజ్ వచ్చింది ఆయన అవాకైపు ఇదేంటి నాకు ఇలాంటి మెసేజ్ రావటం ఏంటి అని చెప్పేసి వెంటనే దీని వెనకాల కేటుగాళ్ళ హస్తం ఉందని చెప్పేసి భావించి ఆయన వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది సో వాళ్ళు వీళ్ళని కాదు ఎవరినైనా సరే మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు సో ఇలాంటి మోసాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలామంది బాధితులు కూడా ఉన్నారు ఆ లింక్ని క్లిక్ చేసినా కానీ ఆ నంబర్కి కాల్ చేసినా కానీ రకరకాలుగా మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి ఏదన్నా ఫేక్ మెసేజ్లు వస్తే వెంటనే మీరు డిలీట్ చేసేయండి లేదా ఇలాంటి వాటి మీద కఠిన కఠిన చర్యలు తీసుకోవాలనేటటువంటి భావన మీకుంటే ఒక పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వండి సో జాగ్రత్త